నెల్లూరు జిల్లాలో టీడీపీ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. హుటాహుటిన అసంతృప్తి నేతలను బుజ్జగిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి జిల్లా పర్యటన అనంతరం రాజకీయం వేడెక్కింది. నెల్లూరు రూరల్ టికెట్ ఆశించి భంగపడ్డ ముగ్గురు నాయకులను అధినాయకత్వం బుజ్జగింపు చర్యలకు పూనుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లాలో 10కి 10 సీట్లు గెలుపొందాలనే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. నేను అందుకనే మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను. ఇప్పుడు నేను ఈ పనులు చేసినప్పుడు పోయినసారి 3 సీట్లు ఇక్కడ గెలిపించారు, ఇప్పుడు 9 సీట్లు గెలిపించవలసిన బాధ్యత మీ అందరి పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక పక్క నెల్లూరు పార్లమెంట్లో 6 ఉన్నాయి, తిరుపతి పార్లమెంట్లో 4 ఉన్నాయి, మొత్తం 10 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. నేను అందుకే మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, ఆత్మసాక్షిగా ఆలోచించమంటున్నాను. కష్టపడ్డాం, ఇప్పుడు అడిగే హక్కు ఉంది. అందుకని ప్రతి ఒక్కరిని కోరేది తెలుగుదేశం పార్టీ ఎవరు అభ్యర్థులు పెడితే వాళ్ళని గెలిపించమని మరొకసారి మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. పార్టీ నుంచి వెళ్ళిపోకుండా ప్రతి కార్యకర్తను జాగ్రత్తగా పట్టుకురావాలని ఆదేశాలు ఇచ్చారు. జిల్లా నాయకత్వానికి ఓవైపు ఇంటర్నల్ క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ టికెట్లు ఆశించిన నెల్లూరు నగర మేయర్ అబ్దుల్ అజీజ్కు టికెట్టు కేటాయించకపోవడంతో కినుకు వహించిన పార్టీ నేతలు టీడీపీ ఆఫీస్ ముందు మెరుపు ధర్నా చేపట్టడం తెలిసిందే. ఈ నేపథ్యంలో మెరుపు ధర్నాకు గల కారణాలు మైనారిటీ పెద్దలతో జిల్లా అధ్యక్షులు బీదా రవిచంద్ర చర్చించి మేయర్ అజీజ్కు న్యాయం చేస్తానని, తప్పకుండా ప్రాతినిధ్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అయినా శాంతించని మేయర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటనకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ విషయాన్ని గ్రహించిన అధిష్టానం టీడీపీ జిల్లా అధ్యక్షులు బీదా రవిచంద్రను మేయర్ అబ్దుల్ అజీజ్ ఇంటికి పంపింది. కాస్త శాంతించిన మేయర్ ముఖ్యమంత్రి పర్యటనకు హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నారు. అయినా నెల్లూరు పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రి మేయర్తో కొంతసేపు బస్సులోనే చర్చించారు. మరోవైపు నెల్లూరు రూరల్ కోవూరు టికెట్ను ఆశించిన పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డిని వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బుజ్జగించారు. దగ్గరుండి ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు హెలిప్యాడ్ వద్దకు తీసుకెళ్లారు. నెల్లూరు రూరల్ టికెట్ ఆశించిన ఆనం జయకుమార్ రెడ్డి అల్కపాన్ పెక్కారు. ఇవి కాస్త చిలికి చిలికి గాలివానగా మారే అవకాశాలున్నాయని గ్రహించిన అధిష్టానం జిల్లా అధ్యక్షులు బీదా రవిచంద్రను మరోసారి రంగంలోకి దింపింది. అసంతృప్తి నేతలను బుజ్జగించే ప్రయత్నం చేపట్టింది. ఈ నెల 14న పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి మేయర్ అబ్దుల్ అజీజ్ ఆనం జయకుమార్ రెడ్డిలతో స్వయంగా ముఖ్యమంత్రి మాట్లాడతారని అధ్యక్షులు బీదా రవిచంద్ర హామీలు ఇచ్చారు. దీనికి అల్కపాలం పెక్కిన టీడీపీ సీనియర్ నేత పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి తన నిర్ణయాన్ని ఈ నెల 15వ తేదీన ప్రకటిస్తానని, కార్యకర్తలు మీడియా సమక్షంలో తన నిర్ణయాన్ని తెలుపుతానని ప్రకటించారు. ఎట్టకేలకు అధిష్టానానికి కూడా కొంత వెసులుబాటు ఇవ్వాలి కదా, కాబట్టి మేము ఇచ్చుకుంటా వచ్చాము. మళ్ళీ మనం అందరం కలిసి 15వ తేదీ వస్తాము. మీ పేపర్లకు బాగా ఉన్నది ఉన్నట్టు వాస్తవాలు మాత్రం చెప్పగలను, అవాస్తవాలను చెప్పను అని చెప్పింది మూలంగా తెలియజేస్తూ మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ, కోవూరు ప్రజానీకంలారా మీరెవరు కూడా ఎక్కడ కూడా సందేహపడద్దు, ఖచ్చితంగా కొత్త తరహా రాజకీయాలు తీసుకొస్తారని మాత్రం మనం చేస్తాం. తాను ఇప్పటికే కోవూరు అభ్యర్థిగా రంగంలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించానని, ఏ పార్టీ అన్న విషయం 15వ తేదీన తెలియజేస్తానని ప్రకటించడం కలకలం రేపుతోంది.